విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో దాడికి గురైన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు పరిశీలించారు. టీడీపీ నాయకుడు నరసయ ఇంట్లో నిర్వహిస్తున్న పార్టీ కార్యాలయంపై అర్ధరాత్రి దుండగులు పార్టీ కార్యాలయం ఆవరణలోని కార్లు సామాగ్రి ధ్వంసం చేయటం పిరికి పంద చర్య అని మండిపడ్డారు. శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం కావడంతో వైకాపా దాడులకు పాల్పడుతుందన్నారు. దాడిపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని యార్లగడ్డ కోరారు. ముసుకేసుకొచ్చి రాయలతో తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడులు తగ్గించాలని పనిచేస్తున్నాను. పోలీసు బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఎస్ఐ వచ్చి కూడా వెళ్ళిపోయాడు చూశాను. పోలీసు సుమోటో కేసు పెట్టి లేకపోతే ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఎవరికో వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారని ఎవరో కంప్లైంట్ చేస్తే అక్కడ తీసుకెళ్లి కేసు కట్టకుండా రెండు రోజులు విచారణ చేసి కేసు కట్టి బౌండ్ కేసులు పెట్టి రిమాండ్లో పంపించి ఇన్ని చేసే ప్రభుత్వం చెప్పిందని చెప్పే పోలీసులు ఇలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వడం నాకు అర్థం కాదు. పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నాను నేనే, వేరే ఏం ఉండదు. ఈ గతంలో నాకు జరిగిన విషయాల మీద ఆ వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యే గారి తరఫున ఉన్న మనుషులు కానీ గ్రామంలో ఆ పార్టీ తరఫున ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళే చేసుకుంటారు అనేది ఒక ఇదిలోనే ఉండాలి. ఇళ్ళయానికి ఉడతూపులకి నేను భయపడి ఇంట్లో కూర్చోను. ఇంకా నా పార్టీకి నేను ఏం చేయాలో ఆ కార్యక్రమాలు నేను చేస్తానే ఉంటానన్నాను.